वेलकम बैक टू द डिबेट। प्रतिपक्षालनु अणचिवेयडंलो अधिकार पक्षं वाईसीपी सरकार जगन डॉक्टरेट पोंदारंटे अवुनु अने समाधानमे विनिपिस्तोंदि। मूडुन्नर एळ्ळल्लो मनं गमनिस्ते अनेक संदर्भाल्लो व्यवस्थलनु उपयोगिंचि लेकपोते अटु प्रतिपक्षालनि गानि अंतेंदुकु सొంత पार्टी ఎంపీల్ని నాయకుల్ని ఏ స్థాయిలో చిత్రహింసలకు గురిచేశారో అందరూ కళ్ళకట్టినట్టు చూశారు। ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా లేదా ప్రభుత్వంలో జరుగుతున్న తప్పునిది తప్పు అని చెప్పినా కూడా సొంత పార్టీ ఎంపీ రఘురామ కృష్ణరాజుతో అధికార పార్టీ జగన్ సర్కార్ ఏ వ్యవహారం ఏ తీరును వ్యవహరించిందో అందరూ చూస్తూనే ఉన్నారు। ఇంకా తర్వాత ఇక అనేక సందర్భాల్లో ఆ నియంత్రణత్వ పోకడి కొనసాగుతూనే ఉంది। వ్యవస్థల్ని సెక్షన్ల్ని చట్టాల్ని అడ్డం పెట్టుకొని ఇక ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్ళకుండా ఆ మధ్య తీసుకొచ్చిన జీవో1 ని కూడా నేరుగా హైకోర్టు అసలు సస్పెన్షన్ చేస్తుంది। అసలు మనం ఎక్కడున్నాము, అసలు ఎటుదారి తీస్తోంది, మనం ఎటు వెళ్ళిపోతున్నాము, ఇలాంటివి బ్రిటిష్ కాలం కూడా ఇలాంటివి అమలు చేసిన తీరు పరిస్థితి లేదు, ఇలాంటివి అమలు చేస్తే అసలు స్వాతంత్ర ఉద్యమం జరిగేదా అని చెప్పి నేరుగా ప్రభుత్వ తీరుని కోట్ చేసిన పరిస్థితి మనం చూసాం। అయినప్పటికీ కూడా ఏదో ఒక దారిన ఎలాగైనా సరే ప్రతిపక్షాలని ప్రజల్లోకి వెళ్ళకుండా అడ్డుకునేందుకు సర్వశక్తుల్ని అధికార పక్షం ప్రయత్నిస్తూనే ఉంది। ఇప్పుడు అది కుప్పం పర్యటన అవనివ్వండి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైజాగ్ వెళ్ళినా, ఆ తర్వాత జరిగిన తదనంతర పరిణామాలు జీవో1 అన్ని తెచ్చి సస్పెండ్ చేసిన ఈరోజు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పీలేరు, అనమయ జిల్లాలో పీలేరులో కార్యకర్తల మీద పెట్టిన అక్రమ కేసుల్ని వాటిలన్నింటిలో ఉన్న నేపథ్యంలో వాళ్ళు జైల్లో ఉంటే పరామర్శించడానికి వెళ్ళినప్పుడు మళ్ళీ సడన్గా పోలీసుల ఓవర్ యాక్షన్, వారిని ఆపే ప్రయత్నం చేయడం, సెక్షన్ 30 అమల్లో ఉంది, అసలు పర్మిషన్ లేదు, ఇవన్నీ చెప్పి తీసుకురావడం అంటే చాలామందికి ఒక సందేహం అనుమానం కలుగుతోంది। కేవలం ఇటువంటి చట్టాలు సెక్షన్లు ఆంక్షలు ఇవన్నీ కూడా ప్రతిపక్షాలకే అమలవుతాయా, ప్రతిపక్షాలనే అమలు చేస్తారా, మిగిలిన వాళ్ళు ఎవరికి ఇవి వర్తించవాని? ఎందుకంటే 3 రోజుల నుంచి మనకి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సంక్రాంతి సందడి హడావిడి పండుగ వాతావరణం కనిపిస్తోంది। నిజంగా జనాలు ఎక్కడికక్కడ గుంపులు గుంపులుగా ఉన్నారు, సందడి వాతావరణం ఉంది। అసలు ఉభయ గోదావరి జిల్లాల్లో అటు కృష్ణా గుంటూరు ప్రకాశం జిల్లాల్లో అయితే కోళ్ల పందాలు అసలు అక్రమ పదంలో వేల కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయని చెప్పి చాలా బహిరంగంగానే వార్తలు బయటకు వస్తున్నాయి। పోలీసులు పట్టుకున్న సందర్భం చూసి చూడనట్టుగా అధికార పక్షం అడ్డంగా ఉండి బరులు వేస్తున్నారు, అసలు కోట్ల రూపాయల చేతులు మారుతున్నాయి, మరి ఇవి గుమ్ముగూడినప్పుడు కనిపించటం లేదా అని చాలామంది మాట్లాడుతున్నా, అందరూ అనేది ఏంటంటే అవి కనిపించవు, కేవలం ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ నేతల్ని కార్యకర్తల్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు లేదా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు వల్ల ప్రజలు నష్టపోతున్నారని తెలిసినప్పుడు ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళితే పూర్తి స్థాయిలో ఈ చట్టాలు సెక్షన్లు ఇవన్నీ అమల్లోకి వచ్చేస్తాయి కాబట్టి అబ్బబే ఇవి ఓన్లీ కండిషన్స్ అప్లై అన్నట్టే ఉంది అనేది సర్వత్రా వినిపిస్తున్న నేపథ్యాల్లో ఈరోజు మళ్ళీ మరొకసారి సెక్షన్ 30 తెర మీదకు తీసుకొచ్చి పీలేరులో చంద్రబాబు నాయుడిని అడ్డగించడం ఆపడం ఇవన్నీ దేనికి సంకేతం? రాబోయే రోజుల్లో మళ్ళీ ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్ళే అవకాశం ఉంది। అటు టీడీపీ జాతీయ కార్యదర్శి దారా లోకేష్ శివగళం పేరిట ప్రజల్లోకి వెళ్తారు। ఇక ఈ నెల 24వ తేదీన కొండగట్టుకి పవన్ కళ్యాణ్ తన వారాహి వాహన పూజకు వెళ్తున్నారు, ఆ తర్వాత ఆయన కూడా బస్ యాత్ర చేపడతారు। అంటే ఈ రాబోయే 14 నెలలు ఎలక్షన్ టైం వరకు కూడా వీళ్ళు నిర్బంధించడం నియంత్రించడం ఇది ఆగదా, కొనసాగుతూనే ఉందా, ఏపీలో ఏం జరుగుతోంది చర్చిద్దాం। మనతో పాటు రాజేష్ అప్పసాని అనలిస్ట్ కంటిన్యూ అవుతున్నారు, కోసంపూడి శ్రీనివాస్ గారు జనసేన నుంచి కంటిన్యూ అవుతున్నారు, కేపీ టీడీపీ నుంచి అడ్వకేట్ విద్యాసాగర్ గారు జాయిన్ అయ్యారు, ఇక ఏపీ బార్ కౌన్సిల్ మెంబర్ ముప్పాడు సుబ్బారావు గారు జాయిన్ అయ్యారు। అందరికీ చర్చకు స్వాగతం అండి। ముప్పాడు సుబ్బారావు గారు మీతో ప్రారంభిస్తాను, ఈరోజు పీలేరులో చంద్రబాబు గారికి సెక్షన్ 30 చూపించి ఆయన్ని ఆపారు, అసలు సెక్షన్ 30 ఎగ్జాక్ట్గా ఏం చెప్తుందండి? ఒకటండి, అసలు సెక్షన్ 30 పోలీస్ చట్ట ప్రకారం సెక్షన్ 30 అది, అసలు పోలీస్ చట్టమే, పోలీస్ కమిషనే, నేషనల్ పోలీస్ కమిషనే, ఇది కాలం చెల్లిపోయింది, స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం వచ్చింది, రాజ్యాంగ హక్కులు ప్రజలకు వచ్చినాయి కాబట్టి అది కాలం చెల్లిన చట్టం అని చెప్పేసి అని డ్రాఫ్ట్ పోలీసు సంస్థాన్ని తీసుకొచ్చి 2006లో కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చింది, దాన్ని బేస్ చేసుకొని దాదాపుగా 17 రాష్ట్రాలలో ఆయా రాష్ట్రాలు మారిన పరిస్థితులకు అనుకూలంగా ఈ యొక్క చట్టాల్లో మార్పులు తీసుకురావడం జరిగింది। సరే, ఆ చట్టం పోలీస్ చట్టం ప్రకారం జీవో నెంబర్ 1 తీసుకొచ్చారు, దాన్ని హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది, అయా బ్రిటిష్ వాడు పెట్టిన చట్టం ఇది, ప్రథమ స్వాతంత్ర సంగ్రామం తర్వాత ఆ యొక్క దేశభక్తుల్ని, దేశం మాకు స్వాతంత్రం కావాలని పోరాటం చేసే వాళ్ళని నిర్బంధించడానికి పెట్టినటువంటి నల్ల చట్టం ప్రస్తుత పరిస్థితుల్లో
ఆనాడే బ్రిటిష్ వాడు ఇంత నిర్బంధంగా ఉపయోగించుంటే ఆ రోజున ఉప్పు సత్యాగ్రహాలు స్వాతంత్ర పోరాటాలు సభలు జరిగి ఉండేవి కావు. 75 సంవత్సరాల స్వతంత్ర చరిత్రలో కూడా అటువంటి సంఘటనలు జరగలేదు ఏ రాష్ట్రంలోనూ. ఈ రాష్ట్రంలో ఎందుకు జీవో తేవాల్సి వచ్చింది అని చెప్పింది. ఇక్కడ సమస్య ఏంటంటే బ్రిటిష్ వాడు ఈ దేశభక్తులను అనంతరానికి చేసిన పోలీస్ చట్టం అమల్లో ఉండాలా లేదా స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని అమలు చేసుకోవాలనేది ఈ రోజున పెద్ద ప్రశ్నగా ప్రజల ముందు ఈ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు. డెఫినెట్ గా రాజ్యాంగాన్ని కట్టుబడి చేయాల్సిందే. ఈ రోజున పొంగనూరులో టీడీపీ ఏం జరిగింది, పొంగులూరులో ఏం జరిగింది, అసలు పొంగనూరులో బ్యానర్లు చింపారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు. బ్యానర్లు చింపితే బ్యానర్లు అడిగినందుకు వాళ్ళ చేత కొట్టారు. కొట్టి తన్నులు తిన్నామంటే టీడీపీ వాళ్ళేమో కేసు పెడితే చిన్న చిన్న సెక్షన్లు పెట్టారు. వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు మీద ఏమో అటెంప్ట్ మర్డర్ కేసులు పెట్టారు. పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి లోపలేశారు ఒక 8 మందిని. కుర్రవాళ్ళు, ఇంటర్మీడియట్ చదువుకునే పిల్లగాళ్ళు, 20, 25, 30 సంవత్సరాల లోపు కుర్రవాళ్ళు. వాళ్ళని ఏ విధంగా చిత్రహింసలు పెట్టారు, ఒక నియంతలాగా వాళ్ళని తీసుకెళ్లిపోయి అరికాలు కోటింగ్ ఇచ్చేసి బెదిరించి కొట్టామని మేజిస్ట్రేట్ కోర్టులో చెబితే మిమ్మల్ని ఇగో ఈ గన్నులతో కాల్చేస్తాము లేకుంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తాము మిమ్మల్ని కేసులు పెడతానని ఒక భయానక వాతావరణాన్ని సృష్టించి ఒక ఉగ్రవాది చర్యలాగా చేసి ఈ రోజున వాళ్ళని భయపెట్టారు. భయపెట్టి జైల్లో దోసేశారు. అంతేకాకుండా ఏదైతే ఈ పెద్ద సమస్య కాదనుకోండి వీళ్ళని కొట్టడం, వాళ్ళ ఎంపీ రఘురామకృష్ణరాజు గారిని ఏ విధంగా కొట్టి సెల్ ఫోన్లో చూసి శునకానందం పొందారో మనం చూసాం. కాబట్టి ఎంత దారుణమైతే నియంత పాలన ఈ రాష్ట్రంలో కొనసాగుతుందో ఇవన్నీ కూడా ఒక చక్కని ఉదాహరణ. అయితే ఇక్కడ చాలా స్పష్టం మేడం గారు, గతంలో కూడా హైకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది తగిన ఆధారాలు లేకుండా కేసులు కట్టడం, కేసులు నమోదు చేయటం, దర్యాప్తు పేరుతో బాధితులను వేధింపులకు గురి చేయటం అరాచకానికి దారితీస్తుంది అని చెప్పింది. అలానే సిఐడి పోలీసులపై హైకోర్టు గతంలో ఆగ్రహాలు వ్యక్తం చేసింది. నిరాధారమైన కేసులు వేధింపులతో అరాచకానికి బాటలు వేస్తున్నారని చెప్పింది. మీరు ప్రజలకు జవాబుదారీగా ఉండాలి కానీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉండకూడదని చెప్పింది. ప్రభుత్వానికి అనుకూలంగా రాజకీయాలే కావాలనుకుంటే మీరు కాకి డ్రస్ వదిలేసి కద్దల డ్రస్ వేసుకోమని చెప్పింది. అలానే అంతకన్నా దారుణం అంటే అసలు ప్రభుత్వం హైకోర్టు కూడా తన నిస్సాయతను వ్యక్తం చేసింది ఒక సంఘటనలో. రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో పౌర హక్కులను రక్షించడం కోర్టులకు కష్టంగా మారింది, అంటే న్యాయస్థానాలు కూడా కష్టంగా మారే విధంగా పౌర హక్కుల్ని ఈ రాష్ట్రంలో ఉల్లంఘిస్తున్నారని ఒక రాజ్యాంగ సంస్థ, ఒక న్యాయ వ్యవస్థ కూడా డైరెక్ట్ గా బహిరంగంగా చెప్పాల్సిన పరిస్థితులు ఉద్భవించాయంటే ఈ రాష్ట్రంలో ఎంత దారుణమైనటువంటి నియంతృత్వ పోకడలు కొనసాగుతున్నాయో మనకు అర్థమవుతా ఉందండి మేడం గారు. రెండోది ఇక్కడ చాలా స్పష్టం, ఏదైతే సెక్షన్ థర్టీ విజయవాడలో పెట్టారు మార్చి 31 వరకు అన్నారు. అలానే ఎక్కడైతే అధికార పార్టీ వాళ్ళు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళు లేకుంటే ప్రజా సంఘాలు మేము మా నిరసన తెలుపుతాము లేకుంటే ప్రభుత్వం ఏవైతే ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నాయో అవి మేము చెప్పుకుంటామని భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ, భారత రాజ్యాంగం ఆర్టికల్ 19 ప్రకారం ప్రదర్శన జరుపుకునే హక్కు, భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ హక్కు మొత్తం ఉన్నాయి. కానీ ఆ హక్కులన్నీ హరించి వేస్తూ ఈ రోజున సెక్షన్ 30 పెడుతున్నారు. అది ఒక్క అందరికీ కాదు ఉపయోగపడేది, అధికార పార్టీ వాళ్ళకి చట్టాలు ఉపయోగపడదు, పోలీస్ చట్టం ఉపయోగపడదు. సెక్షన్ 30ని ఇప్పుడు జనరల్ గా ఏదైనా జరిగిన తర్వాత ఇష్యూ జరిగాక కోర్టు ఏం చెప్తుంది, జరిగాక రండి అంటుంది. ఈ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న చట్టాలని, వ్యవస్థల్ని, సెక్షన్లు ఇప్పుడు GO1 కాదన్నారు, సెక్షన్ 30 తెర మీదకి తెచ్చారు. ఈ 30 కాకపోతే 120, 160 ఏదో ఒక నెంబర్లు సరే మాకు తెలీదు, అలా ఏదో ఒకటి రోజు రోజుకి తెర మీదకి వస్తున్నప్పుడు జరిగాక కోర్టుకి వెళ్ళడం కన్నా ముందుగా ఇనీషియల్ గా వీళ్ళని ఆపి ఎదుర్కోవడానికి ఏం సాధ్యం కాదా? ఒకటి మేడం గారు, సెక్షన్ 30 అనేది అక్కడ శాంతి భద్రతలకు విఘాతం కలిగితేనో లేకుంటే విధ్వంసం జరుగుద్దనో లేకుంటే ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం ఉత్పన్నం అవుతుందనో అది పోలీసుల యొక్క పరిధులు దాటి వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు మాత్రమే దాన్ని పెట్టాలి.
ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు ఆ యొక్క పీలేరు సబ్ జైలుకి వెళ్ళి బాధితులను చూస్తామన్నాడు. నీకు అభ్యంతరం ఏంటి? సరే జనాలు వచ్చారు, జనాలు వస్తే వాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి చేయిని కొట్టుకుంటారు తప్ప వైఎస్ఆర్సీపీ కార్యాలయాల మీద వెళ్ళి ధ్వంసం చేయరు కదా. కాబట్టి అక్కడ శాంతి భద్రతల సమస్య ఉత్పన్నం కాదు కదా. వాళ్ళ పార్టీ తరఫున పార్టీ నాయకుడు వెనక వెళ్తా ఇంకే నీకేంటి అభ్యంతరం? కాబట్టి అసలు సెక్షన్ 30 పెడతామంటేనే ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగడతారు, తద్వారా ప్రభుత్వానికి ముప్పు ఏర్పడుతుందని భావించి మాత్రమే. ఈ రోజున పోలీసులు ఎవరండి? పోలీసులు వాళ్ళ విధులు ఎప్పుడో మర్చిపోయారు. వాళ్ళు చట్ట ప్రకారం ప్రజలకు జవాబుదారీగా ఉండాలన్న ఆలోచన ఎప్పుడో మర్చిపోయారు. ప్రభుత్వానికి పాలేరులుగా పనిచేసిన పరిస్థితి, క్రియాశీల కార్యకర్తలుగా పనిచేసిన దౌర్భాగ్యమైన పరిస్థితి ఈ రోజున ఈ రాష్ట్రంలో కొనసాగుతోంది. ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందండి? ల్యాండ్ శాండ్ వైన్ మైన్ డ్రగ్ రెడ్ శాండ్లు జరుగుతూ ఉంది. ఆ మాఫియాలను ప్రోత్సహిస్తాయన్నారు. ఆ మాఫియాలను అరికట్టడం ఈ పోలీసుల చేత కాదు, ప్రభుత్వం అన్నా ప్రభుత్వం ఏది చెప్తే అది చేసే పనే తప్ప. నేను జవాబుదారిగా ఉండాలి, నేను చట్టానికి లోబడి ఉండాలి, నేను రాజ్యాంగానికి లోబడి పనిచేయాలనే ఆలోచన వీళ్ళకు లోపించింది. అంతేకాకుండా ఈ రోజున ఈ రాష్ట్రంలో ఏం చేస్తున్నారండి? ఒక నీందు తప్పకోడలతో ఏసీబీ పీసీబీ జేసీబీ సిఐడి పోలీసులు వాడుకొని ఈ రోజున నువ్వు ప్రజల్ని ప్రజా హక్కుల్ని హరించి వేస్తామన్నారు. ఈ రాష్ట్రంలో స్టేట్ టెర్రరిజం జరుగుతూ ఉంది, స్టేట్ స్పాన్సర్ టెర్రరిజం ఈ రాష్ట్రంలో కొనసాగుతుంది. కాబట్టి ఇటువంటి నీతో తప్పొకళ్ళు ప్రజాస్వామ్యాన్ని మరుగున కొనసాగించలేదు. ఇటువంటి వ్యక్తుల వలన ఇటువంటి నియంత పాలన అంతమొందించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు మేడం గారు. రైట్ సార్, రైట్. ఏపీ టీడీపీతో మాట్లాడదాం. అడ్వకేట్ విద్యాసాగర్ గారు కూడా జాయిన్ అయ్యారు. విద్యాసాగర్ గారు నమస్తే అండి, చర్చకు స్వాగతం. ఏంటి అసలు మీరు బయటకు వస్తే చాలు సెక్షన్లు కేసులు ఆంక్షలు అసలు ఎక్కడికి తిరగనిచ్చేదట్టే పరిస్థితి కనిపించటం లేదు. కుప్పం అయిపోయింది పొంగునూరు, అసలు ఈ రోజు పీలేరు. అసలు తిరిగే రోజులు ఉన్నాయా బయటకు వచ్చి ఈ స్థాయిలో ఏదో సెక్షన్లు చట్టాలు బయటకు వస్తున్నాయి? గుడ్ ఈవినింగ్ అండి జనకా గారు, అట్లాగే ప్యానెల్ లో సభ్యులందరికీ కూడా నమస్కారం. ఇప్పుడు సెక్షన్ 30 అనేది బ్రిటిష్ పీరియడ్ లో పెట్టినటువంటి యాక్ట్. దాంతో పాటు చాలా యాక్ట్లు 70 సంవత్సరాల తర్వాత చాలా యాక్ట్లు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వాటిని అబాలిష్ చేసుకుంటా వచ్చు. మోడీ గారు ప్రధానమంత్రి అయిన 2 సంవత్సరంలో 1000 చట్టాలను మూత పడిపోయినటువంటి పాతబడినటువంటి పని మాలినటువంటి చట్టాలను కొన్ని వాటిని వాటిని ఒకేసారి ఒకే సెషన్ లో అబాలిష్ చేసేసారు. అందులో ఒక సెక్షన్ అబాలిష్ చేసిన సెక్షన్ లో ఒక సెక్షన్ చెప్తే చాలా విచిత్రంగా ఉంటది. బహుశా ముప్పాళ్ళ సుబ్బారావు గారికి ఈ సెక్షన్ మీద ఐడియా ఉంటది. బ్రిటిష్ కాలంలో ఒక పళ్ళు తోముకోకపోయినా స్నానం చేయకపోయినా తలస్నానం చేయకపోయినా వీటి మీద నేరంగా పరిగణించి జైల్లో పెట్టేటవాళ్ళు. ఎవరిని? అప్పుడు బ్రిటిష్ పీరియడ్ లో ప్రభుత్వ కార్యాలయంలో పనిచేసేటటువంటి ఇండియన్స్, భారతీయులు. ఎందుకు? వాళ్ళ ఉద్దేశం ఏంటంటే భారతీయ బ్రిటిషర్స్ ఉద్దేశం ఏంటంటే వీళ్ళు సరిగా స్నానం చేయరని, భారతీయులు సరిగా పళ్ళు తోమరని, ఆ నీట్నెస్ మెయింటైన్ చేయరని, హైజీనిక్ ఉండరని వాళ్ళ ఉద్దేశంతో చట్ట పద్ధతి తీసుకొని వచ్చి వాళ్లకు ఎవరైతే వాళ్ళకు అనుమానం వస్తారో అందరి మీద కేసులు పెట్టేస్తుంది. అంత విశృంఖలమైనటువంటి ఒక చట్టాలను రూపొందించేటువంటి బ్రిటిష్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ సెక్షన్ లో కూడా అటువంటిదే. బహుశా ఆ చట్టాన్ని భారతదేశ పార్లమెంటు అబాలిష్ చేసిన చట్టాన్ని కూడా దుమ్ము దులిపి, లేదు లేదు మేము ఈ చట్టాన్ని రాష్ట్రంలో అమలుపరుస్తాం, వీడు స్నానం చేయలేదు, వీడు పళ్ళు తోమలేదు, ఇంట్లోంచి బయటకు రాకూడదు, ఇంట్లోనే ఉండాలా, లేకపోతే ఈ మాట మాట్లాడాలా, ఈ మాట మాట్లాడకూడదు, ఈ రకంగా ఆ చట్టాన్ని మళ్ళీ తిరిగి ఈ రాష్ట్రంలో ఏమైనా తిరిగి తీసుకొస్తారా అనేది నాకు ఒక భయంగా ఉంది. ఎందుకంటే సెక్షన్ 30 అన్నది ఇందాక సుబ్బారావు గారు 2006లో లా కమిషన్ కూడా దాన్ని రికమెండ్ చేసింది. ఇంకోటి 144 సెక్షన్ ఎప్పుడు పెట్టాలా, 34 సెక్షన్ ఎప్పుడు అమలుపరచాలా రాష్ట్రంలో, లేదు ఒక ప్రాంతంలో ఒక ఊర్లో అన్నప్పుడు దానికి ఒక స్పెసిఫైడ్ ఒక డిజైన్ ఉంటుంది, దాని మీద దానికి ఒక పర్టికులర్ కారణాలు చూపించాలా పోలీసు వాళ్ళు. అటు కాకుండా ఎక్కడైతే చంద్రబాబు నాయుడు గారికి లేదంటే పవన్ కళ్యాణ్ గారికి మాస్ ఎక్కడైతే వస్తుందో ఆ మాస్ డిస్టర్బ్ చేసేయాలా, మీడియా కంట పడద్దు, మీడియా కంట పడిందంటే ప్రజల్లో ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత బయటకు వచ్చేస్తుంది. కాబట్టి వీళ్ళు ఎట్లయినా అనవదొక్కాలని ఉద్దేశంతో చేసే ప్రయత్నంలో భాగంగా సెక్షన్ 30 యాక్ట్ను పొంగునూరు పీలేరు లో అమలుపరిచారనేది నా ఉద్దేశం. రెండోది ముఖ్యంగా తెలుగుదేశం ప్రభుత్వం మీద, తెలుగుదేశం పార్టీ మీద, పార్టీ కార్యకర్తల మీద, పార్టీ అధినాయకుడి మీద, ఎమ్మెల్యేల మీద, నితీశ్ నాయకత్వం మీద, అట్లాగే
జనసేనలో ఉన్నటువంటి కొంతమంది నాయకులు వాటువంటి జితేసేన నాయకులు లేకపోతే కార్యకర్తల మీద విశృంఖలమైనటువంటి దాస్తికం దౌర్జన్యం ఈ రాష్ట్రంలో విస్తారంగా చెప్పాలంటే పోలీసులు ఇందాక సుబ్బారావు గారు అన్నట్టు విస్తారంగా ఒక కాకి చొక్కాలు ఇప్పేసి వాళ్ళు వైసీపీ చొక్కాలు వేసుకొని కండువాలు వేసుకొని పనిచేసే పరిస్థితి రావడం వల్ల మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్కే ఈ యొక్క మరక ఈ ఈ డిపార్ట్మెంట్ ఉన్నంత వరకు ఇది మాసిపోదు. దీనికి తోడు సెక్షన్ 30 తో పాటు వీళ్ళకి ఒక ఆంధ్రప్రదేశ్ పోలీస్ మాన్యువల్ ఏపీ ఎంఎంఎన్ ఉంటుంది, ఆంధ్రప్రదేశ్ పోలీస్ మాన్యువల్ లో ఉంటుంది. ఆ మాన్యువల్ లో ప్రతి పోలీసులు విధి నిర్వహణ ఎట్లా చేయాలనేది పోలీస్ మాన్యువల్ గా ఉంటుంది, వాళ్ళు సపరేట్ గా ఉంటుంది వాళ్ళకి. ఆ మాన్యువల్ ప్రకారం తీసుకున్నా కూడా సెక్షన్ 30 ఎప్పుడు అమలు పరచాలి దాని ప్రకారం. అసలు మనం రాజ్యాంగం గురించి పోతే ఇప్పుడు మీరు చెప్పిన పోలీస్ మాన్యువల్ లో ఇవన్నీ వాళ్ళు ట్రైన్ అయ్యే వస్తారు కదా, అయినా కూడా ఇవన్నీ అప్లికబుల్ జనరల్ గా ఇప్పుడు మీరు చెప్పినట్టే సెక్షన్ 30 ఇరుకైన ప్రదేశాల్లో లేదా రోడ్ లో ఎన్ని పర్మిషన్స్ తీసుకుని చేయడానికి సెక్షన్ 30 ఇరుకైన ప్రదేశాలు సమావేశాల గురించి కాదు, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం మీద సెక్షన్ 30ని సెక్షన్ 144 ను అవకాశాన్ని బట్టి ఇంపోజ్ చేస్తూ ఉంటారు పోలీసులు. కరెక్టే, మరి వెళ్ళి పరామర్శిస్తే ఇక్కడ అక్కడ మీకు లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎక్కడొచ్చింది? దానికి పోలీస్ మాన్యువల్ ఇవన్నీ నేర్పుతారు కదా, అయినా కూడా పెడుతున్నారంటే అర్థం ఏంటి? చంద్రికా గారు, ఆంధ్రప్రదేశ్ పోలీస్ మాన్యువల్ ఎంత ఉంటది? దాదాపు 300 పేజీలు ఏముంది అనుకుంటా, కరెక్ట్ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఇంకా పెద్దదే ఉంటది. ఆ మాన్యువల్ ప్రకారం పోలీసులు నడవడికి ఎట్లా ఉండాలా, నడితే ఎట్లా ఉండాలా, వాళ్ళు ఏం చేయాలా, ఏం చేయకూడదు, ఎప్పుడు ఏ తీసుకోవాలి, పోలీస్ ట్రైనింగ్ ఉంటది, వాళ్ళ దగ్గర ఉంటది, అన్ని ఉంటాయి. ఏం లేదు, అన్ని ఉంటాయి వాళ్ళ దగ్గర, వాళ్ళకి అన్ని తెలుసు. అన్ని తెలిసే ఈ రాజకీయ నాయకుల వైసీపీ రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో ఉండిపోయి వాళ్ళు చెప్పినట్టు ఆడేటువంటి డ్రామాలో ఇవంతా భాగము. పోలీసు వాళ్ళు వాళ్ళ ఉద్యోగాలు కనుక కరెక్ట్ గా చేయగలిగితే ఈ రోజు పోలీసు వాళ్ళ గురించి ప్రతి మీడియాలో వచ్చే వార్తల మీద అసలు మన మాట డిస్కషన్ పెట్టాల్సిన అవసరం లేదు, వాళ్ళకు సెల్యూట్ కొట్టచ్చు. కానీ అది జరగడం లేదు, జరగడానికి కొంతమంది ఆఫీసులు దానికి అంగీకరించడం లేదు. వాళ్ళ నాయకుల యొక్క ప్రాభవం కోసం వాళ్ళు ఈ రకంగా కింద స్థాయి ఉద్యోగాల్ని రెచ్చగొట్టి అమాయకులైనటువంటి కార్యకర్తల్ని ప్రతిపక్షాల మీద ఉసిగొల్పి ఈ రకమైనటువంటి వ్యవహారం నడుపుతున్నారు అనేది ప్రతిపక్షాలుగా మేము మాట్లాడుతున్నది. ఇంకా జీవో నెంబర్ 1 వద్దాం. జీవో నెంబర్ 1 ఇందాక సుబ్బారావు గారు అన్నట్టు స్వాతంత్ర యుద్ధంలో కూడా జరిగినటువంటి దౌర్జన్యాలు దాష్టికాలు జరిగే టైంలో కూడా ఒక సెక్షన్, ఆ సెక్షన్ ఏదైతే ఉందో జీవో నెంబర్ ప్రకారం పేర్కొన్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో జీవోలో, అవి కనీసము 1869లోనో ఎప్పుడో అది సెక్షన్ దానికి 1861 లో జరిగినట్టు ఉండాలి. అది అప్పటి నుండి 1945 వరకు దాదాపు 85 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఆ చట్టాన్ని బ్రిటిష్ ప్రభుత్వం భారతదేశం కాశ్మీర్ టు కన్యాకుమారి ప్రస్తుత పాకిస్తాను అప్పటి శ్రీలంక అప్పటి బర్మా అప్పుడు భూటాన్ ఆ ఇండియన్ రీఆర్గనైజేషన్ యాక్ట్ 1938 అప్పుడు మన ఇండియన్ రీఆర్గనైజేషన్ యాక్ట్ గురించి చాలా మందికి తెలియదండి. అప్పుడు ఇవన్నీ మనలో అంతర్భాగాలు, శ్రీలంక బర్మా భూటాన్ పాకిస్తాన్ ఇవన్నీ అప్ టు ఆఫ్ఘనిస్తాన్ వరకు ఆ ఇండియన్ రీఆర్గనైజేషన్ 1938 తర్వాత ఇవన్నీ విడిపోయినాయి. 40 ఏళ్ళు పాకిస్తాన్ విడిపోయింది. అంత పెద్ద దేశంలోనే ఈ చట్టాన్ని ఉపయోగించడం. కానీ ఇప్పుడు మోడీ గారి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టిన రోజుల్లో కూడా ఈ జీవోలో 1961 రూపకల్పన చేసినటువంటి చట్టాన్ని ఆమె కూడా ఇంప్లిమెంట్ చేయాల. అంతకంటే ఘోరంగా, అంతకంటే దౌర్భాగ్యంగా, అంతకంటే నీచంగా, అంతకంటే క్రూరంగా ఈ రోజు రాష్ట్ర పోలీస్ శాఖ ఈ చట్టాన్ని తీసుకొచ్చి పెట్టింది అంటే కేవలం ప్రతిపక్షాలను అణగదొక్కడానికి, ప్రజాగ్రహాన్ని ఈ ప్రజలకు తెలియకుండా మీడియా కంటపడకుండా చేయడానికి ఏమీ లేనట్టు. ఇంకో చివరిగా చెప్తాను చంద్రికా గారు, రాష్ట్ర పోలీసు డీజీపీ గారు అనుకుంటా, బహుశా డీజీపీ గారు అనుకుంటా, ఐ థింక్ సో, ఆయన ఇంకొకరు తెలీదు, ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నారంటే లేదు లేదు లేదు, మీరు అనుకున్నంత భయంకరంగా చట్టం ఏమీ లేదు, దీంట్లో కొన్ని సవరణలు మాత్రమే ఉన్నాయి, సభలు చట్టాలు అన్ని పెట్టుకోవచ్చు, మేము చేసి ఉంటే అసలు మేము పవన్ కళ్యాణ్ కు అక్కడ ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడో రాష్ట్రంలో మీటింగ్ మేము ఎట్లా పర్మిషన్ ఇచ్చేవాళ్ళము. కాబట్టి జీవో నెంబరు తప్పు కాదు, జీవో నెంబర్ ఏమి దాంట్లో మీరు అనుకున్నటువంటి హై చేసినట్టుగా ఏమీ లేదు అన్నారు. అసలు హైకోర్టు కామెంట్స్ విన్న తర్వాత ఇచ్చినటువంటి కండిషన్ సప్లై అనేది ఒక ఫార్ములా ఉంటుంది, అది మీకు ఎవరికి అర్థం కావట్లేదు అయితే దీన్ని బట్టి అర్థం అవుతుంది ఏంటంటే, ముప్పాల సుబ్బారావు గారు కూడా ఇందాక చెప్పినట్టు అన్ని ఉన్నాయి కానీ అన్ని పోలీస్ మాన్యువల్ అన్ని తెలిసినా
చుక్కలుంటాయి కదా, మనం ఏదైనా ఉన్నప్పుడు ఏదైనా కొన్నప్పుడు కండిషన్స్ అప్లై. వెల్కమ్ బ్యాక్ కుసుంపూర్ శ్రీనివాస్ గారు. పీలేరులో టీడీపీ వాళ్ళని వాళ్ళ అధినేత చంద్రబాబు నాయుడు అడుగుతున్నారు, సరే వాళ్ళ వంతి వాళ్ళ మీదే నెక్స్ట్. ఇప్పుడు జీవో 1 అయిపోయింది, సెక్షన్ 30 ఏదో ఒక సెక్షన్, రకరకాల నెంబర్లు ఏదో తెర మీదకి వస్తుంది. ఏంటి అసలు మిమ్మల్ని అందరినీ, ఇది శాంపిలేనా, ఇక ట్రైలరు సినిమా ముందు ముందుందేనా, మిమ్మల్ని తిరిగే పరిస్థితి ఉందా, ఎలక్షన్ల వరకు అసలు తిరగనిస్తారా, వారాహమే త్వరలో మీరు బయటకు వస్తారు? మొదటి నుంచి కూడా మాకు ఇతని విషయంలో మాకు అంత చాలా క్లారిటీగా ఉంది. ఎందుకంటే నేను దగ్గర మనం ఇందాక ఆడుకున్నప్పుడు చెప్పాను, 2014 ఎన్నికల్లో కూడా ఇతను వస్తే పరిస్థితులు ఎలా ఉండబోతాయి అన్నది మాకు తెలుసు కాబట్టి ఆ రోజున అలా జరిగింది. మొదటి నుంచి ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆ రోజున న్యాయ వ్యవస్థ మీద దాడి చేశారు, తెలుసు కదా మనకందరికీ. తర్వాత ఎన్నికల వ్యవస్థ మీద దాడి చేశారు, అంటే తర్వాత పంచాయతీరాజ్ వ్యవస్థకి రెవెన్యూ వ్యవస్థకి మధ్య చిచ్చు పెట్టి సమాంతరంగా కొత్త వ్యవస్థ తీసుకొచ్చారు. అదే సందర్భంలో పోలీసు వ్యవస్థను కూడా అలా వాడుకుంటున్నారు. పోలీసు వ్యవస్థలో కూడా అందరూ కాదు, కానీ కొంతమంది మాత్రం ఖచ్చితంగా అధికార పార్టీ వారికి సలాములు కొడుతూ ఉన్నారు. దానికి తగ్గట్టుగానే ఎక్కడా లేని విధంగా ఈ రోజున డీజీపీ గారు కానీ చీఫ్ సెక్రటరీ గారు కానీ కోర్టులోకి వెళ్ళి తలించుకోవాల్సిన పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏర్పడింది. ఎవరికి ఇక్కడ ఏ రాష్ట్రంలో లేదు, ఎందుకంటే ఐఏఎస్లు ఏమో ఐఏఎస్లు అంటే అయిపోయారు, ఐపీఎస్లు కదలాడుతున్నారు. అంటే నిజంగా వ్యవస్థల మీద నమ్మకున్న వాళ్ళు, ప్రజాస్వామ్యం మీద నమ్మకున్న వాళ్ళు ఒక పాలకులుగా అయితే ఎలా ఉంటుంది, లేకపోతే వాళ్ళకి కాకుండా ఫ్యాక్షనిస్ట్ మెంటాలిటీలో ఉన్న వాళ్ళు ఎలా పాలకులు అయితే ఎలా ఉంటుంది అనేది మనం ప్రత్యక్షంగా ఈరోజు చూస్తున్నాం. ఆయన మెంటాలిటీ ఎటువంటి మెంటాలిటీ, ఆ పార్టీ పుట్టిందే తండ్రి గారి శవం దగ్గర పుట్టింది ఆలోచన, తర్వాత దాన్ని ఎవరో పెట్టిన పార్టీని ముందు కొట్టేసి తర్వాత కొనుక్కున్నాడు ఆయన. గాలి పార్టీ నుంచి వచ్చిన పార్టీ గాలి ఆలోచనలు వస్తాయి వాళ్ళకి, అంతకు మించి వేరే ఆలోచనలు రావు. ఇది మొన్న పవన్ కళ్యాణ్ గారు కూడా అదే చెప్పారు, ఇక ఆల్రెడీ బెయిల్ మీద తిరుగుతున్న వ్యక్తి ఇతను మీరు సలాం కొడుతున్నారు డీజీపీ గారు అని చెప్పి చెప్పడానికి కారణం అదే. ఎందుకంటే చట్టాలు లేకపోతే నిబంధనలు అనేవి ప్రతిపక్షాలకే తప్ప వాళ్ళకి ఏం వర్తించం. కరోనా టైంలో మనం చూసాం అన్ని నిబంధనలు ఉండి కనీసం నలుగురు బయటకు వస్తుంటే అరెస్టులు చేసేటువంటి పోలీసులు, వారికి సంబంధించిన అధికార పార్టీ వారికి సంబంధించిన వారు ట్రాక్టర్ల మీద ఎడ్ల మండల మీద మొత్తం ర్యాలీలు చేసుకుంటే కనీసం మాట్లాడలేదు. అంటే అధికార పార్టీ వారికి ఎటువంటి విధానం, కనీసం అధికార పార్టీకి సంబంధించిన వారిని వారు పోలీసు వారిని నానా రకాలుగా ఫోన్లు చేసి మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు ఏం మాట్లాడలా. ఇదే ముఖ్యమంత్రి గారు ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు ఈ పోలీసులు నమ్మను, ఈ రాష్ట్ర పోలీసులు నమ్మను అని చెప్పేసి పక్క రాష్ట్రంలో కేసు పెట్టారు, గుర్తుందో కోడికెత్తి కేసు. మరి ఇదే ఇప్పుడు అదే పోలీసులు వాడుకుంటున్నారు కదా, మరి పోలీస్ సంఘాలకి మాట్లాడితే ఏదైనా మాట్లాడే పోలీస్ సంఘ నాయకులు వచ్చేస్తారు, వాళ్ళందరికీ ఏమైపోయింది ఈ రోజున? అంటే ఒకటి ఇక్కడ మీరు చెప్పిన పాయింట్కి వస్తాను. గత కొన్ని రోజుల నుంచి కూడా కొంచెం వెనక్కి వెళ్తే పోలీస్ డిపార్ట్మెంట్లో వాళ్ళకు కూడా వాళ్ళకి సంబంధించిన ఏరియాస్ అందట్లేదనో, లేకపోతే వాళ్ళకి సంబంధించిన లీవ్స్ విషయాల్లోనో కొంతమంది బాహాటంగా ప్లకార్డులు ప్రదర్శిస్తే వాళ్ళ పరిస్థితి ఏమైందో కొంత శాంపిల్గా జరిగిన తీరుంది. అయినా కూడా తెలిసి తమకేం జరుగుతుంది, పోను పెద్దగా బెనిఫిట్స్ పొందేశారా అంటే పొందింది, లేనప్పుడు కూడా పోలీసులు ఎందుకు అలా వ్యవహరిస్తున్నారు, ఎందుకు సహకరిస్తున్నారు? పోలీసు వ్యవస్థను అంతటా నేను నిందించట్లా, పై అధికారులు కొంతమంది వాళ్ళ ప్రమోషన్ గురించి కావచ్చు, లేకపోతే తాయిలాల గురించి కావచ్చు, లేకపోతే కులాభిమానమో మతాభిమానమో ఏదో రకాలైనటువంటి అభిమానాలతోటి ఒక విధమైనటువంటి బానిసత్వం చేస్తున్నారు. మహా అయితే ఏం చేస్తారు మమ్మల్ని, రేపు వద్దు ప్రభుత్వం వచ్చినప్పుడు మమ్మల్ని తీసేస్తారో, లేకపోతే మేము వీఆర్ఎస్ తీసుకెళ్ళిపోవచ్చు, ఆ సంపాదించుకునేది ఇప్పుడు సంపాదించుకునేటువంటి భావనలో కొంతమంది ఉన్నారు, దాని భావన ఆ విధంగానే ప్రవర్తిస్తున్నారు. మీకు ఉదాహరణకు చెప్పండి, నాకు తెలిసినటువంటి ఒక ఎస్ఐ గారు, అతన్ని ఎంత దారుణంగా 7వ తరగతి కూడా ఫెయిల్ అయిపోయినటువంటి ఒక ఎమ్మెల్యే గారు, అక్కడ ఎమ్మెల్యే గారు చాలా దారుణమైన పదజాలంతో ప్రతిపక్ష సంబంధించినటువంటి కార్యకర్తల్ని తీసుకొచ్చి లోపలికి తీసుకొచ్చి కొట్టకపోతే, అరెస్ట్ చేయడం పోతే కదండి, తీసుకొచ్చి కొట్టకపోతే నానా మాటలు బూతులు మాట్లాడుతుంటే అతను చదువుకున్న వ్యక్తి చాలా బాధపడ్డాడు, మీ ఎంత చదువులు చదివి ఇటువంటి వాళ్ళగా మేము ఉడుగుని చేసేది అనేటువంటి అయినా మాట్లాడలేరు. ఎందుకంటే పై స్థాయిలో ఉన్నటువంటి అధికారులు వీళ్ళకి ఉడుగుని చేస్తున్నారు. మీరు అంటున్నారు కదా ఈ చట్టాల్లో జీవో నెంబర్ 1 లేకపోతే ఆర్టికల్ 19 ఆర్టికల్ 21 ఇవన్నీ కూడా ఇక్కడ వర్తించాం, మనం మొదటి నుంచి చూస్తూనే ఉన్నాం. అంటే ఇక్కడ నేను ఒకటి అడుగుతాను, ఇప్పుడు టీడీపీ వాళ్ళని గత కొన్ని రోజులుగా వాళ్ళ సభలకు వస్తున్న జనము, లేకపోతే వాళ్ళ రెస్పాన్స్ ఒకెత్తు, వాళ్ళని ఏ స్థాయిలో అడుగడుగునా పెడుతున్నారు. ఈరోజు పండగ వేళ కూడా అలా చేశారు, కానీ మీ విషయానికి వచ్చినప్పుడు మీకు ఇలాంటి నియంత్రణలతో పాటు మాటల దాడి ఉంటుంది. బండభూతులు, దత్తపుత్రుడు, ప్యాకేజ్టారు, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇవన్నీ మీకు ఎక్స్ట్రా బోనస్ అన్నమాట. అలా ఎలా అంటే పవన్ కళ్యాణ్ గారిని తిట్టకపోతే పదవి ఊడిపోద్దని భయం, తిడితే ఏదో పదవి వస్తుందని ఆనందంలో, ఈ రెండు ఉన్నాయి. ఇంకా పవన్ కళ్యాణ్ గారు తిట్టు పదవి చేపట్టు అంతకుమించి వీరికి వేరే కార్యక్రమాలు లేవు. ఇందుప్పుడు మీ దాంట్లో ట్రోల్ చూస్తున్నాను,
యువతకి ఏం చేశారని చెప్పి పవన్ కళ్యాణ్ గారును లోకేష్ యాత్రలు చేస్తారని చెప్పి మంత్రి రోజా గారు మాట్లాడుతున్నారు. అంటే యువత ముందు రికార్డింగ్ డ్యాన్సులు చేస్తారా? రికార్డింగ్ డ్యాన్సులు చేస్తేనే యువతకి ఏదో సందేశం ఇచ్చినట్ట నీ అంటుంది. ఈ రోజున ఎప్పుడూ లేని విధంగా ప్రజల్లో ఇంత ఎదురుండి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది కాబట్టి ప్రజల్లో ప్రతిపక్ష పార్టీలు అన్నీ కలిసి ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలన్నీ బయటికి చెప్పనివ్వకుండా వాళ్ళు బయటికి తిరగనివ్వకుండా గొంతు నొక్కడం. తల్లి ఏమో పార్టీలోకి రాదు, చెల్లేమో రాష్ట్రానికి రాదు, ఈయనేమో బయటికి రాడు, ప్రజల్లో బయటికి రాడు. అంటే ప్రతిపక్ష పార్టీలుగా గొంతు నొక్కడం, మీడియా గొంతు నొక్కారు కదా 2430 అని మీడియాను గొంతు నొక్కారు ఎక్కడెక్కడ. ఈ విధంగా అన్ని రకాల నిర్బంధాలు పెట్టి ఏదో రకంగా ప్రజా సమస్యలు బయటికి చెప్పనివ్వకుండా ఉండడానికి వీళ్ళు చేసే మార్గాలు ఇవి. కానీ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, అంతిమంగా రాజ్యాంగమే ఫైనల్ అవుద్ది, నియంత కాదు కదా. ఇన్ని రకాలుగా మేము ఎన్నోసార్లు మాట్లాడుకున్నాం, కోర్టులకేమో విసుగు రావట్లేదు, వీళ్ళకి సిగ్గు రావట్లేదు అన్నట్టుగాను, అయినా కూడా ముట్టుగా లేంచుకున్నా కూడా సంతృప్తి పడుతున్నారు వీళ్ళు. రైట్ రైట్. రాజేష్ అప్సాని గారు, ఇప్పుడు ఒక కంపారిజన్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు అనేక విషయాలు చెప్పారు ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇట్లా పోలీసుల్ని నమ్మలేదు, బట్ ఇప్పుడు అదే పోలీసులతో ఇవన్నీ పెడితే ఈ 3.5 ఏళ్లలో పాలకుడిగా జగన్, ప్రతిపక్ష నాయకుడిగా జగన్ వ్యవహరించిన తీరు ఎలా చూడాలి? ఎందుకు ఇన్ని ఆంక్షలు, నియంతృత్వం కొనసాగుతుంది ఏపీలో? ఏం చేసినా తప్పే ఏదో ఒక సెక్షన్. ఇప్పుడు మీరు ప్రస్తావించినట్టుగానే ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు అంటే చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంగా వాళ్ళ నాన్నగారు సుదీర్ఘకాలం పాదయాత్ర చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో వాళ్ళ చెల్లెలు శర్మల గారు సుదీర్ఘకాలం పాదయాత్ర చేశారు. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 విభజిత రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంగా కూడా జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘకాలం దాదాపుగా 1 సంవత్సరం కాలం పాటు పాదయాత్ర చేశారు. ఆనాటి ప్రభుత్వాలు ప్రజాస్వామ్య స్ఫూర్తికి గౌరవించి ఆ పాదయాత్రలకి రక్షణ కల్పించారు, కావాల్సిన అంటే భద్రతాపరమైన చర్యలను తీసుకున్నారు తప్ప ప్రతిబంధకాలు కల్పించే ప్రయత్నం చేయలే. ఈరోజు పాలకుడుగా జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజాస్వామ్య స్ఫూర్తి పట్ల గౌరవం లేదు కాబట్టి ఈరోజు ప్రతిపక్ష నాయకులకు సంబంధించిన కార్యక్రమాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. కోవిడ్ ప్రోటోకాల్స్ పరంగా వాళ్ళకి కొంతకాలం దాదాపు ఒక 2 సంవత్సరాల పాటు ప్రభుత్వానికి అడ్వాంటేజ్ దొరికింది. కోవిడ్ నిబంధనలు సాగ్గా చూపించి 10 మంది ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఎక్కడైనా సమీకృతం అవుతున్నారు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదైనా ఉద్యమాన్ని చేపడుతున్నారు అనుకున్న ప్రతి సందర్భంలో కూడా ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళకే కోవిడ్ ప్రోటోకాల్స్ వర్తించాయి. అదే సందర్భంలో వైఎస్ఆర్ చేయూత పేరిట ప్రభుత్వం ఆ నిధులు విడుదల చేసిన సందర్భంగా ఎమ్మెల్యేలు వేల మందితోటి బహిరంగ సభలు పెట్టారు. ఆ బటన్ ఈయన ఇక్కడ నొక్కాడు, స్థానికంగా నియోజకవర్గాల్లో వాళ్ళ లబ్ధిదారులకి మేము చెక్కులు పంపిణీ చేస్తున్నామన్న ఉద్దేశంతో ఆ సభలు జరిగిన ఏ సందర్భంలో కూడా కోవిడ్ ప్రోటోకాల్స్ అసలు పోలీసులకు కంటికి కనపడలా. అదే ఆ రోజు నుంచి ఈరోజు కూడా కొనసాగుతూ ఉంది. ఇప్పుడు ఇందాక పెద్దలు సెక్షన్ 30 గురించి అంటే అది ఏ సందర్భంలో వచ్చింది ఏంటనేది చెప్పారు కదా. అయితే ఏంటంటే చట్టపరంగా న్యాయపరంగా వాళ్ళంత లోతుగా విశ్లేషణ చెప్పడానికి నేను న్యాయనిపుణుడు కాదు, కానీ ఆ పరిస్థితుల పరిణామాలను ఒకసారి మనం గమనించుకుంటే 1857లో మొట్టమొదట సైనిక తిరుగుబాటు వచ్చిన తర్వాత భారతీయుల్లో తిరుగుబాటు స్వభావం పెరుగుతుందనే దాన్ని గుర్తించిన బ్రిటిష్ ప్రభుత్వం 1861 నాటికి ఆ చట్టాన్ని తీసుకొచ్చింది. అట్లాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రతిపక్ష నాయకులు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళకు వస్తున్న స్పందన అంటే ఊహించని ప్రదేశాల్లో కూడా రాయలసీమ ప్రాంతంలో నాకు విపరీతమైన బలం ఉంది అని చెప్పి ఆయన ఫీల్ అవుతున్న నేపథ్యంలో రాయలసీమ ప్రాంతంలో కూడా కర్నూలు పార్లమెంట్ పరిధిలో చంద్రబాబు నాయుడు గారికి వచ్చిన స్పందన అక్కడ హాజరైన ప్రజలు జనరల్గా ప్రతిపక్షాలన్నీ వాళ్ళకి స్థానాలు లేని ప్లేసెస్లో వెళ్ళి ఆ బలం అనేది కనపడుతుంది. సో ఇవన్నీ చూసిన తర్వాత ఏంటంటే 100కి 100 రూపాయలు ఒక ఉలికిపాటుకు గురయ్యారు. ఆ గురయ్యి ఆయనలో ఉన్న బీలతనాన్ని బయటపెట్టుకునే ప్రతిపక్ష పార్టీలని ప్రజలకు చెరువు కాకుండా నియంత్రించడం ద్వారా తన బలం కొనసాగుద్దని అనుకుంటున్నారు తప్ప ప్రజల్ని ధైర్యంగా ఫేస్ చేసే ప్రతిపక్ష పార్టీలని నియంత్రించే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళని అడ్డుగట్టలేసే ప్రయత్నం వాళ్ళని పోలీసుల ద్వారా నిర్బంధించే ప్రయత్నాలు చేసినప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో నుంచి అది తిరుగుబాటు స్వభావానికి దారితీస్తుంది. రేపటి రోజున తమ ప్రజాస్వామ్య ఆకాంక్షలను దెబ్బతీసే విధంగా ప్రభుత్వాలు వ్యవహరించినప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో నుంచి అది మరింత బలంగా ఆకాంక్షను వ్యక్తం చేయడానికి దారితీస్తుంది. మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఒంగోలులో టీడీపీ మహానాడు సంకల్పించుకుంది, వాళ్ళు ఒక మినీ స్టేడియం బుక్ చేసుకున్నారు. ఆ స్టేడియం బుక్ చేసుకుంటే దానికి అనుమతి ఇచ్చేసి ఉన్నట్టయితే ఒక 25,000 మందితో పరిమితం అయ్యి ఉండేది. ఎప్పుడైతే ప్రభుత్వం అతిపోకడలకు పోయి ఆ స్టేడియంను క్యాన్సిల్ చేస్తే
ఆర్టీసీ బస్సులు వాళ్ళు బుక్ చేసుకున్న వాటిని కూడా క్యాన్సిల్ చేస్తే అది చివరికి అది ఒక కసిలాగా పెరిగి ఎన్ని లక్షల మంది అక్కడ సమీకృతం అయ్యారు ట్రాక్టర్ లేసుకొని సొంత బండి లేసుకొని వచ్చారు కాబట్టి ఏంటంటే ప్రభుత్వం ఈ అతిపోకడ మానుకుంటే నిర్బంధాలను ఎలకాల సహించరు ప్రజలు ఇక్కడ ఇదే సందర్భంలో నేను ఇంకొక విషయం కూడా కీలకంగా చెప్పాల్సింది ఏంటి అంటే అసలు పోలీస్ డిపార్ట్మెంట్ ఎందుకు ఇంత అతిపోకడ పోతున్నారు ఎందుకు ఇంత అత్యుత్సాహ ప్రదర్శన చేస్తా ఉన్నారు నిజంగానే ఈ ప్రభుత్వం మీకు చాలా మేలు చేసిందా మీకు సంబంధించిన ఇష్యూస్ ని పరిష్కరించే విషయంలో ఈ ప్రభుత్వం ఈ రోజు దాకా కనీసం బేసిక్ కన్సర్న్ మీ విషయంలో చూపించింది అది నేను ఇందాక అడిగాను బెనిఫిట్స్ ఏమున్నాయి మీ కొంచెం ఒక 2 నిమిషం టైం ఇవ్వండి నేను విస్తరించి చెప్తాను నేను మీకు ఓకే ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్లో అంతర్భాగమే పోలీస్ డిపార్ట్మెంట్ కూడా వీళ్ళకి కూడా ఐఆర్ కన్నా తక్కువగానే ఫిట్మెంట్ 23% ఫిక్స్ చేశారు వీళ్ళకి కూడా హెచ్ఆర్ఎస్ ల్యాబ్లు వాళ్ళకి కుదించినట్టే వీళ్ళకి కుదించారు వీళ్ళకి కూడా సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులకి కన్నా వీళ్ళకి 3 సార్లు సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ ఉంటుంది గత సంవత్సరం నుంచి ఇంతవరకు సరెండర్ లీవ్ ఎన్కాష్మెంట్ అతిగతి లేదు వీళ్ళకి టీఏలు కూడా అంటే సక్రమంగా టైంకి రిలీజ్ కాకపోతుంటే అనంతపూర్లో ప్రకాష్ అనే ఒక కానిస్టేబుల్ ఒక ప్లే కార్డు పట్టుకున్నాడు అని చెప్పని ఆ సిగ్గుతోటి అప్పటికి టీఎల్ రిలీజ్ చేసి అతన్ని ఉద్యోగం నుంచి టర్మినేట్ చేశారు తర్వాత వాళ్ళకి జీపీఎఫ్ మీద లోన్ సప్లై చేసుకుంటే ఇంతవరకు అతిగతి లేదు ఏపీ జిఎల్ఐ మీద లోన్ సప్లై చేసుకుంటే అతిగతి లేదు రిటైర్మెంట్ అయిన వాళ్ళకి బెనిఫిట్స్ ఇంతవరకు అందట్లేదు వారాంతం సెలవులు ఇస్తానని చెప్పని ఎన్నికల ముందు వాగ్దానం చేశాడు ఆ వారాంతం సెలవులు అతిగతి లేదు పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా 2004 తర్వాత నియామకమైన వాళ్ళు సిపిఎస్ పరిధిలోకి వస్తారు మరి వారంలో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు ఈ రోజు పరిస్థితి ఏంటి వాళ్ళ ప్రాణ అకౌంట్కి డిపాజిట్ చేయాల్సిన స్టేట్ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ కూడా వాళ్ళ ప్రాణ అకౌంట్కి డిపాజిట్ చేయకుండా స్టేట్ గవర్నమెంట్ కంపెనీ డిపాజిట్ చేయకపోగా ఉద్యోగుల నుంచి కలెక్ట్ చేసింది కూడా స్టేట్ గవర్నమెంట్ వాడేసుకుంది ఇన్ని పరిస్థితుల్లో దిగువ స్థాయి సిబ్బంది అంత ఇబ్బంది పడతా ఉంటే ఉన్నతాధికారులు వాళ్ళ సిబ్బంది వెల్ఫేర్ కోసం ప్రభుత్వంతో ఏమైనా మాట్లాడారా ప్రభుత్వం నుంచి మా సిబ్బందిని ఇబ్బంది పడతా ఉన్నారు వాళ్ళకి సక్రమంగా వాళ్ళకి ఇవ్వాల్సిన బెనిఫిట్స్ అన్ని రిలీజ్ చేయండి అని చెప్పని ఆ లాబింగ్ అని చేయగలిగారా ఏమి చేయలేకపోగా ఏం చేస్తున్నారు ఆ హైరార్కీని మన్నించి అది యూనిఫామ్ డ్యూటీ కాబట్టి వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు పాటించి తీరాలి కాబట్టి దిగువ స్థాయి సిబ్బంది వాళ్ళ సమాజంలో ఏహిభావానికి గురవుతూ ఉన్నారు విద్యాసాగర్ గారు ఇప్పుడు ఒక రకంగా చెప్పాలి అంటే ప్రజల్లోకి వెళ్ళడం లేదా ఈ వెళ్ళి వాళ్ళని పరామర్శించడం పార్టీల పరంగా మీరు వెళ్ళి వాళ్ళతో ఉండడం అనేది మీ ప్రజాస్వామిక హక్కు ఆ హక్కుల్ని కూడా నియంత్రించి నిర్బంధిస్తున్నారు ఎందుకు ఈ స్థాయిలో జరుగుతుందండి అంటే మీకు వస్తున్న ఆదరణ గురించా లేకపోతే ఏదైనా వేరే కారణం ఉందనుకుంటున్నారా ప్రజాస్వామ్యంలో 7 ప్రాథమిక హక్కుల్లో భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అనేది ఒకటి చాలా ముఖ్యమైనది దట్టు పొలిటికల్ పార్టీలు వాళ్ళ యొక్క అభిప్రాయాలను వాళ్ళ యొక్క సిద్ధాంతాలను వాళ్ళ యొక్క పార్టీ యొక్క మూల సిద్ధాంతాలు కొన్ని ఉంటాయి వాళ్ళ అభిప్రాయాలు కొన్ని ఉంటాయి ఆ అభిప్రాయాలతో కలిసి వచ్చే జనంతోటి ప్రజలతోటి నాయకులతోటి కార్యకర్తలతోటి పార్టీ మనుగడ అనేది సాగుతూ ఉంటుంది ఏ పార్టీ అయినా కానీ భారతదేశంలో ఈరోజు జాతీయ పార్టీలు 7 రీజనల్ పార్టీస్ 40 మొత్తం 47 పార్టీలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎందుకు పిలిచింది అనుకుంటారు కేవలం ఆ పార్టీలు మనుగడ యాజ్ పర్ ద లా ఉన్నాయి కాబట్టి వాటిని ప్రజలకు రిప్రజెంటేషన్ గా వాళ్ళ యొక్క ప్రాతినిధ్యాన్ని ప్రజాస్వామ్యంలో అటు అసెంబ్లీలో కానీ ఇటు పార్లమెంట్ లో కానీ రిప్రజెంట్ చేస్తాయన్న ఉద్దేశంతో ఒక బ్రాడర్ కాన్సెప్ట్ తో వచ్చి రాజ్యాంగబద్ధంగా వీటిని ఒక గుర్తింపు ఉన్నటువంటి సంఘాలుగా ఉన్న సొసైటీలుగా ఉన్నటువంటి వ్యవహారాన్ని ఈ రోజు అంత రాజ్యాంగంలో అంత హక్కులు కల్పించినటువంటి ఈ పొలిటికల్ పార్టీలకి మరి ఆ పొలిటికల్ పార్టీకే హక్కులు కలరాసి పాలక పక్షంలో ఉన్న వాళ్ళను చేసినప్పుడు మరి ప్రతిపక్షాలు మనవడి దేశంలో ఎక్కడా అంటే దానికి జవాబు చెప్పేవాళ్ళు లేరు ఈ రోజు ఈ దేశంలో నాకు తెలిసినంత వరకు ప్రధానమంత్రి మోడీ గారిని కూడా ఈ సెక్షన్ ఏదైతే సెక్షన్ అడ్వకేట్ ఇలీగాలిటీ అంత తెలిసిన మీరే ఏం చెప్పాలో తెలియట్లేదు అని అంటున్నారు అసలు పరిస్థితి తీవ్రతకు అర్థం పడుతుంది చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మీకు రీసెంట్ గా ప్రధానమంత్రి మోడీ గారు గుజరాత్ ఎలక్షన్ సందర్భంగా 16 చోట్ల రోడ్ షోలు చేశారు ఈరోజు నేను అడుగుతాను ఈ ముఖ్యమంత్రిని లేకపోతే ప్రభుత్వాన్ని అడుగుతాను రేపు పొద్దున ఏదైనా సందర్భంలో ప్రధానమంత్రి మోడీ గారు వచ్చి ఆయన రోడ్డు షోలకు నేను చేస్తాను అంటే మీకు ఆపే హక్కు దమ్ము ధైర్యం మీకుందా ఉందా లేదు అలాగే రెండోది టిఆర్ఎస్ పార్టీ నుంచి పార్టీ కార్యాలయం విజయవాడలో ఓపెన్ చేసే పరిస్థితికి వాళ్ళు ఏదో చేసుకుంటారంట అదే బిఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు వచ్చి విశాఖపట్నంలోనే విజయవాడలోనో తిరుపతిలోనో నేను రోడ్డు షో చేస్తాను
అని అంటే మీరు ఆపే హక్కు దమ్ము ధైర్యం మీకుందా? కేవలం ప్రతిపక్షాలకు ప్రతిపక్షాలను అడగదొక్కాలని ఉద్దేశంతోనే ప్రతిపక్షాలకు వచ్చే ఆదరణను చూసి తట్టుకోలేక మాత్రమే కేవలం ప్రతిపక్షాలకే మాత్రమే పరిమితం చేసేటువంటి జీవో నెంబర్ 1 సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ అమలు పరుస్తున్నారని చెప్పేసి మేము బలంగా నమ్ముతున్నాం. సుబ్బారావు ఒక 10 సెకండ్స్ సార్, చిన్న చిన్నది ఏదైనా సొల్యూషన్ ఉందా అంటే జుడిషియరీ పరంగానే ఈ ప్రతిపక్షాలన్నీ ఎదుర్కొంటున్నారు. మేడం గారు, మేడం గారు ఇందాక మీరు ఐఏఎస్ లో ఐపిఎస్ లో ఎందుకు ఇలా చేస్తున్నారు వాళ్ళకి తెలియదా అని అడిగారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఈ రాష్ట్ర ప్రభుత్వం 726 జీవోని 10/4/2021 తీసుకొచ్చింది. ఏంటంటే దీని సారాంశం, ఐపీఎస్ లు ఐఏఎస్ లు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క యాన్యువల్ అప్రైజల్ రిపోర్ట్ ని యాక్సెప్ట్ చేసే అధికారి ఎవరయ్యా అంటే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి. అంటే ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఈ సంవత్సర కాలం పాటు నీ యొక్క పని విధానం అన్ని కూడా ఆ రిపోర్ట్ మీద సంతకం పెట్టి యాక్సెప్ట్ చేసి సీఎం. కాబట్టి ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఐఏఎస్ లు ఐపీఎస్ లు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనసు ఒప్పుకున్నా ఆత్మ వంచన చేసుకునేనా గానీ ఈ రోజున ఈ ప్రభుత్వానికి తలంపి చేస్తున్నారు. అందుకే న్యాయస్థానం ముందు చేతులు కట్టుకొని సామాజిక సేవలు చేస్తా ఉన్నారు, జరిమానాలు విధించుకుంటూ ఉన్నారు. డీజీపీ లాంటి వాళ్ళు సైతం కోర్టుకు వచ్చేసి 151 సిఆర్టీసీ అంటే ఏంటో కోర్టులో చదువుకునే దీన స్థితిలో ఈ రోజు ధర్మాసనం అయితే నిలబడి చదువు, నీకు సెక్షన్ తెలుసా అని చదవమంటున్నారు అందరు. 151 సెక్షన్ చదివించింది డీజీపీ చేత. చాలా స్పష్టమండి, వీళ్ళు ఆల్ ఇండియా సర్వీస్ ఉన్న వాళ్ళు అనే విషయాన్ని మర్చిపోయారు. వీళ్ళు కూడా నిర్వీర్యమైపోయి ప్రభుత్వానికి ఏది చెబితే అది చేసే విధంగా, ఏది చేస్తే అది ఇంకా తప్పదు అన్నట్టుగా వాళ్ళ ప్రభుత్వానికి వ్యవహరిస్తా ఉన్నారు. సిఐడి చూసాం, ఈ రోజు హైకోర్టు చూద్దాం అమ్మా, ఒక చిన్న ఎగ్జాంపుల్ హైకోర్టు చూద్దాం. హైకోర్టు మీద వాట్సాప్ తో న్యాయమూర్తుల్ని అవమాన పరిస్థితిస్తే రిజిస్ట్రార్ గారు సిఐడికి ఫిర్యాదు ఇస్తే చర్య తీసుకోవాలా? ప్రభుత్వం మీద విమర్శిస్తే ఇమ్మీడియట్ గా తీసుకెళ్లిపోయి వాళ్ళ లోపల వేస్తామన్నారు. ఇంకా సామాన్యుడి పరిస్థితి చెప్పాలి. థ్యాంక్ యూ సుబ్బారావు గారు, థ్యాంక్ యూ విద్యాసాగర్ గారు, కోసంపూడి శ్రీనివాస్ గారు, రాజేష్ అప్సాని గారు, థ్యాంక్స్ ఫర్ జాయిన్.